గౌతమి పుత్ర శాతకర్ణితో ఓ మరపురాని విజయాన్ని అందుకున్నాడు మన బాలయ్య బాబు। ఈ సినిమా ఏకంగా 77 కోట్లు సాధించి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది। ఇప్పుడు బాలయ్య తన 101వ సినిమాతో బిజీగా ఉన్నాడు। వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న బాలకృష్ణ ఈ సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా? అక్షరాల 10 కోట్లు। లెజెండ్ తర్వాత బాలయ్య రేంజ్ పెరిగింది। అయితే గౌతమి పుత్ర శాతకర్ణి కోసం మాత్రం బాలయ్య 8 కోట్లే తీసుకున్నట్ట। ఆ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కడం, బడ్జెట్ భారీగా అవడంతో బాలయ్య తన పారితోషికంలో రిబేట్ ఇచ్చాడని, అయితే పూరి సినిమాకి మాత్రం బాలయ్య తన పారితోషికం ఏమాత్రం తగ్గించలేదని సింగిల్ పేమెంట్గా 10 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది। అంతేకాదు పూరికి ఈ సినిమా కోసం అక్షరాల 8 కోట్ల పారితోషికం అందిందట। హీరో దర్శకుడి పారితోషికాలకే 18 కోట్లంటే మరి సినిమాకెంత పెడతారో?